హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 3 తెలుగు ఎపిసోడ్ 65 హైలైట్స్ తో మీ ముందుకు వచ్చింది ఫిల్మీ బీట్ తెలుగు. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్ఫుల్ గా ఎంటర్టైనింగ్ గా జరుగుతుంది. ఇప్పటికే 64 ఎపిసోడ్లను కంప్లీట్ చేసేసుకుని 65వ ఎపిసోడ్ లోకి ఎంట్ అయిపోయింది. ఇక నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వచ్చినట్లయితే, ఎపిసోడ్ ప్రారంభంలో బాబా భాస్కర్ శ్రీముఖిల మధ్య సరదాగా చిన్న వార్ జరిగింది. బాబా భాస్కర్ ని ఇమిటేట్ చేస్తూ శ్రీముఖి కాసేపు ఆట పట్టించింది. నన్నే ఇమిటేట్ చేస్తావా, నా ఎక్స్ప్రెషన్ ని ఫస్ట్ టైం నువ్వే కామెంట్ చేస్తున్నావన్నారు బాబా. అయితే ఇన్నాళ్ళు గడ్డంతో ఎక్స్ప్రెషన్ ని కవర్ చేశారు, ఇప్పుడు గడ్డం తీయగానే ఎక్స్ప్రెషన్స్ పలకడం లేదా మాస్టర్ అంటూ టీస్ చేస్తుంది శ్రీముఖి. అయినా మాస్టర్, మీ ఫేస్ నా అంత ఎక్స్ప్రెషన్ పలికించే ఫేస్ కాదే, ఏం చేస్తాం, సరిపెట్టుకోవాలి భాస్కర్. దేవుడు నాకు ఇచ్చినట్టే అన్ని అందరికీ ఇవ్వలేడు కదా. అయినా నీ సంగతి నువ్వు నిజామాబాద్ కి వస్తే చూపిస్తా అంటూ సరదాగా శపథం కూడా చేసింది శ్రీముఖి. అలాగే నువ్వు మరో 2 వారాల్లో బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోతావంటూ బాబా భాస్కర్ కి శాపం కూడా పెట్టింది శ్రీముఖి. ఇక ఆ తర్వాత రాహుల్ వెళ్లిపోయిన బాధలో పునర్నవి బాధపడుతూ ఏం చేస్తున్నాడో ఆ పంది, బోర్ కొట్టినప్పుడల్లా వాడిని ఆట పట్టించేదాన్ని అంటూ రాహుల్ ని తలచుకుంటూనే ఉంది పునర్నవి. రాహులా, ఏమైపోయావురా అంటూ కలవరిస్తూ తెగ బాధపడిపోయింది. ఇక ఆ తర్వాత సీక్రెట్ రూమ్ లో ఉన్న రాహుల్ ని నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే టైం వచ్చిందని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. ముందుగా కన్ఫెషన్ రూమ్ లో రాహుల్ తన వాయిస్ తో పాట పాడుతూ పలకరించగా ఆనందంతో తెగ గంతులు వేసేసింది పునర్నవి. రాహుల్ హౌస్ లోకి అడుగు పెట్టగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఎప్పటిలాగే తనను కౌగిలించేసుకుంది పునర్నవి. ఇక 10వ వారం నామినేషన్స్ లో భాగంగా హౌస్ లో ఉన్న 9 మంది కంటెస్టెంట్స్ 4 జంటలుగా విడగొట్టి మీలో ఎవరు గొప్పో మీరే తేల్చుకోవాలని ఫిట్టింగ్ పెట్టారు బిగ్ బాస్. ఈ నామినేషన్స్ లో హౌస్ కి కెప్టెన్ గా ఉన్న మహేష్ విట్టాకు మినహాయింపు ఇచ్చారు. మిగిలిన కంటెస్టెంట్స్ ను జంటలుగా డివైడ్ చేశారు. మొదటగా శివకి శివజ్యోతిలను 2 హాట్ సీట్లో కూర్చోబెట్టి మీలో ఎవరు గొప్పో తేల్చుకోవాలన్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను బాగా ఆడా అంటే నేను బాగా ఆడా అంటూ ఒకరినొకరు దూషించుకునే వరకు వెళ్ళింది. ఫైనల్ గా ఈ ఇద్దరిలో ఎవరిని సేవ్ చేయాలనే దానిపై ఇంటి సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. మహేష్ విట్ట, రవి, రాహుల్, బాబా భాస్కర్లు శివజ్యోతిని సేవ్ చేయడానికి ఓట్లు వేయగా వితిక్క, పునర్నవి, వరుణ్లు శ్రీముఖికి ఫేవర్ గా ఓట్లు వేశారు. అయితే శ్రీముఖిపై 1 ఓటు తేడాతో శివజ్యోతి ఈ వారం నామినేషన్ నుండి సేఫ్ కాగా శ్రీముఖి నామినేషన్ లో ఉంది. ఇక ఆ తర్వాత వితిక, షెరు, రవికృష్ణల మధ్య నామినేషన్స్ వార్ జరగా ఈ ఇద్దరిలో హౌస్ మేట్స్ నుండి వితికాకే ఎక్కువ ఓట్లు రావడంతో వితిక నామినేషన్స్ నుండి సేవ్ అయ్యి రవి నామినేషన్ లోకి వెళ్ళాడు. ఇక 3వ జోడీగా రాహుల్, వరుణ్ల మధ్య నామినేషన్స్ వార్ జరగా ఈ ఇద్దరు చాలా కూల్ గా డీల్ చేశారు. ఒకరికొకరు త్యాగం చేసుకుంటూ ఓటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఇంటి సభ్యుల నుండి ఎక్కువ మంది మద్దతు రాహుల్ కి లభించడంతో వరుణ్ నామినేషన్ లోకి వెళ్ళగా రాహుల్ సేవ్ అయ్యాడు. ఇక పునర్నవి మాత్రం రాహుల్ కి ఓటేసింది, అది మనందరికీ తెలిసిందే, ఇంకా దాని గురించి స్పెషల్ గా చెప్పుకోకర్లేదు. ఇక 4వ జోడీగా పునర్నవి, బాబా భాస్కర్ల మధ్య వార్ జరగా మీరు ఎంటర్టైన్మెంట్ పక్కన పెట్టేసి ఇప్పటికైనా గేమ్ సరిగ్గా ఆడాలని బాబా భాస్కర్ ని వేలెత్తి చూపింది పునర్నవి. బాబా భాస్కర్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఆయన నాతో పోల్చుకుంటే సరిగ్గా ఆడటం లేదని, టాస్క్ లో ఆయన కంటే నేనే చాలా బెటర్ అంటూ చెప్పుకొచ్చింది పునర్నవి. అయితే ఆమె మాటలకు ఆల్ ది బెస్ట్ చెప్పి సైలెంట్ అయిపోయారు బాబా భాస్కర్. అయితే తొలివారం నుండి ఎలాగైతే గ్రూప్ ని మేనేజ్ చేసుకుంటూ సేవ్ అవుతూ వస్తున్న పునర్నవి ఈసారి కూడా తన గ్రూప్ సభ్యుల మద్దతుతో బాబాని నామినేషన్ లోకి నెట్టి ఈ వారం కూడా సేవ్ అయిపోయింది. ఇక రాహుల్ 2 ఆలోచన లేకుండా పునర్నవికే ఓటేశాడు. సో అలా మొత్తానికి నిన్న ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో 10వ వారం నామినేషన్స్ లో శ్రీముఖి, రవి, బాబా భాస్కర్, వరుణ్ నిలిచారు. ఈ నలుగురిలో ఒకరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతున్నారు. మరి అది ఎవరో ఏంటో తెలియాలంటే ఈ వీకెండ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇవి నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్. మళ్ళీ రేపు మరో ఎపిసోడ్ హైలైట్స్ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.